హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు జూనియర్ పంచాయత్ సెక్రటరీ కోర్టు కేసు ఏదైతే ఉందో, ఈ కేసు అనేది బెంచ్ మీదకి రావడం జరిగింది. సో వాదనలు విన్నారు, కమిటీ రిపోర్ట్ అనేది ఫైనల్ అని చెప్పడం జరిగింది కదా, మళ్ళీ మీరు ఎందుకు కోర్టుకు వచ్చారని చెప్పి అడగడం జరిగింది. సో ఏం చేశారంటే ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది ఈ కోర్టు కేసుని. సో వాళ్ళు అడిగింది ఏంటంటే కమిటీ రిపోర్ట్ని బహిర్గతం చేయమని చెప్పి అడిగారు. ముఖ్యంగా మేము ఇన్ని అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మీరు ఎలా పరిగణలోకి తీసుకోరని చెప్పి ఈ యొక్క వాదనలో వినిపించడం జరిగిందనమాట. సో ఏదైతే మనకు ఈ యొక్క కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో అదే ఫైనలైజ్ అని చెప్పి మనకి ఇంతకుముందే రౌండ్ వన్ ఆఫ్ కేసులో, మనకి ఫస్ట్ రౌండ్ కేసెస్లో ఈ యొక్క తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే రెండో రౌండ్లో కూడా అదే నిర్ణయం ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే ఒకసారి ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తిరిగి రాయడము మరియు జడ్జిమెంట్ ఇవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. కొన్ని రేర్ కేసెస్లో జరుగుతుంది, కానీ ప్రతిసారి అలా జరిగే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక కమిటీ, నిపుణుల కమిటీ, ఇది రెండోసారి కూర్చొని జరిగింది. ప్రిలిమినరీ అబ్జెక్షన్ తీసుకున్న తర్వాత రెండోసారి కూర్చొని జరిగింది. నన్ను అభ్యర్థులు, నేను ఒక విశ్లేషణ వీడియో చేశాను ఎలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండాలని చెప్పి. ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన వీడియో చేస్తే నన్ను దాదాపు 50 క్వశ్చన్లు ఈ యొక్క జూనియర్ పంచాయత్ సెక్రటరీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన అడగడం జరిగింది. ఈరోజు కోర్టుకి వెళ్ళలేదు, ఒక అఫీషియల్ ద్వారా నేను ఒక ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం జరిగింది. అఫీషియల్ ఏం చెప్పారంటే ఎల్లుండికి ఈ యొక్క కేసు అనేది వాయిదా పడ్డది అని చెప్పి ఈ యొక్క కమిటీ రిపోర్ట్ని బహిర్గతం చేయమని చెప్పడని అని అడగడం జరిగిందని చెప్పడం జరిగిందనమాట. సో ఇది ముఖ్యంగా జేపీఎస్ కేసు వచ్చేసి కొన్ని రోజులలోపు ఓపిక పట్టండి, ఎటువంటి కేసులు లేకుండా మీకు మీ నియామకాలు మీకు జరుగుతాయి. డెఫినెట్గా అనమ్మకంతో ఉండండి, అది ఎవరైనా పర్లేదు. నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం డెఫినెట్గా మీకు రెండో మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఎంత డిలే చేసినా కూడా డెఫినెట్గా మీరు ఇరువైపులా కూడా నష్టం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇద్దరికి ముఖ్యమే, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి, నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి. ఇప్పుడు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయ్యి వాళ్ళు జాబులోకి ఎక్కిన తర్వాత డెఫినెట్గా మీకు రెండో లిస్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలా పోరాడాలంటే ఎవరైనా జాబులోకి ఎక్కి వితిన్ 3 ఇయర్స్ లోపల, వితిన్ 1 ఇయర్ లోపల వెళ్ళిపోతే కనుక మీరు స్టాండ్ బై లిస్ట్ను పిలిస్తే బాగుంటుందని చెప్పి కేసు వేయండి. డెఫినెట్గా అట్లాంటి వాటికి స్పందన బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అభ్యర్థి, ఒక టీఆర్టీ అభ్యర్థి అనుకోండి, 2 నెలల తర్వాత జేపీఎస్ ఎక్కిన తర్వాత 2 నెలల తర్వాత ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోతే అది వేకెంట్ అయిపోతే ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కాబట్టి అట్లాంటి వేకెన్సీస్ కనుక ఏర్పడితే డెఫినెట్గా స్టాండ్ బై లిస్ట్ ఏదైతే తర్వాత ఉన్న అభ్యర్థులకి పిలవండి అని చెప్పి అడగండి. ఎందుకంటే అప్పుడు మీకు నిజమైన న్యాయం జరుగుతుంది. ఇరువైపులా కూడా న్యాయం జరుగుతుంది నా యొక్క ఆశాభంగా వ్యక్తం చేస్తున్నా. అది ఎవరైనా కానివ్వండి, సెలెక్టెడ్ కానీ నాన్ సెలెక్టెడ్ కానివ్వండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఎటువంటి అపోహలు, ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కమిటీ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది, జడ్జిమెంట్ ఇచ్చారు, జడ్జి ఇచ్చారు జడ్జిమెంట్, డిస్పోజల్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది, కేసులు కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి ఈ కమిటీ రిపోర్ట్ ఫైనల్ అని చెప్పి ఇరువైపులా కూడా ఒబే చేయడం జరిగింది. ఆ రోజు కోర్టులో నేను కూడా ఉన్నాను, నాతో పాటు చాలా అభ్యర్థులు ఉన్నారు, చెప్పడం జరిగింది ఇరువైపులా కమిటీ రిపోర్ట్ అనేది ఫైనల్ బౌండింగ్ కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ని బహిర్గతం చేయమని అడిగారు. వీరు మళ్ళీ ఒక కేసులు వేయడం జరిగింది. కేసులు ఈ వల్ల కేసులు అంటే ఎటువంటి స్టేలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి. సో మేబీ ఎటువంటి స్టేలు అడివి ఉండకపోవచ్చు. ఏదైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈసీ దగ్గర ఆగిపోయింది కాబట్టి మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మన జనరల్ ఎలక్షన్స్ అప్పుడు, స్టేట్ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పడం జరిగింది, ఇప్పుడు ఎటువంటి అపాయింట్మెంట్లు నియమించరాదని చెప్పి. సో దానిపైన మనం విశ్లేషణ చేద్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అప్పుడు కొంత పర్మిషన్ అడిగారు, బట్ ఎంపీ ఎలక్షన్ కోడ్ రావడంతో ఈ ప్రాసెస్ డిలే అయిపోయింది. మనకు 11 తర్వాత ఉంటుందా లేదా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. అభ్యర్థులు అది ఒకటి గమనించాలి, మీరు కొంత సమయం పాటించండి. ఎవరైనా సరే సెలెక్టెడ్ కానీ నాన్ సెలెక్టెడ్ కానివ్వండి, ఎవరికైనా న్యాయం జరగాలని కోరుకుంటాం. డెఫినెట్గా మీకు న్యాయం జరగాలి, మీరు డెఫినెట్గా అప్రోచ్ కండి. మేము ఈ యొక్క అభ్యర్థులు ఎవరైనా కనుక వితిన్ 6 మంత్స్ లోపల వేరే జాబ్కి వెళ్ళిపోతే కనుక మీరు సెకండ్ స్టాండ్ బై లిస్ట్ వాళ్ళని పిలవండి అని చెప్పి మీరు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి. ఎందుకంటే అది మీకు చాలా చాలా వరకు మెయిల్ చేస్తుందని చెప్పి నేను ఒక ఆశాభావంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇంకా సబ్జెక్ట్ డీల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ఐ అభ్యర్థులు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా కొంత ఉపయోగకర వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను. మీరు నేను స్టార్టింగ్ నుంచి జేపీఎస్ డీల్ చేస్తాను కాబట్టి అభ్యర్థులు రిపీటెడ్గా అదే అడుగుతూ ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కేసులు పడ్డాయి, జడ్జిమెంట్ రావడం జరిగింది, కమిటీ రిపోర్ట్ ఫైనల్ అని చెప్పడం జరిగింది. అదే జడ్జి గారు ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి రాయడం అనేది ఎంతవరకు తిరిగి రాస్తారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి మీరు ముందుకు పోతారని ఆశాభావం వ్యక్తం చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ కనుక కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, నేను మీ మల్లేష్.